అందుల్ గ్రామంలోనే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇంటికి ప్రచారం చేయడం జరిగింది. దానికి యూజువల్ గా అంటే ఇప్పుడు మనం ఇంటికి ప్రచారం ఎలాంటి స్పందన ఉంది అంటే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చంటి కాంతి కిరణ్ గారి గెలుపు కోసం వాళ్ళు ఇంటికి ప్రచారం చేస్తున్నారు ఈ కార్యకర్తలు. ఆ కార్యకర్తల సమాచారం అంటే ప్రజలు ఎలాంటి అవగాహన వచ్చింది, ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారు అనే విషయం కూడా మనం ఒకసారి ఇక్కడ కౌన్సిలర్ తో పాటు మరియు ప్రజా అంటే బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి మనం నరసన ముచ్చట ఛానల్ ద్వారా కార్ గుర్తుంచి మీకు లాభం పొందిన ఏం పథకాలు ఉన్నాయమ్మా? ఈ లాభం ఏది రాని రాకపోయింది, వచ్చేటప్పటికే వస్తాయి. మా అన్నప్పుడు వస్తాయా? నేను వేస్తేనే కారు గుర్తు. పింఛన్ వస్తుందా? గవర్నమెంట్ పింఛన్ నా భర్త వస్తుంది, అబద్ధం ఎందుకు కట్టాలి? అసైన్మెంట్ భూములు పట్టాలు కాకపోతే పట్టాలు చేస్తారు. ఇప్పుడు వచ్చేదాంట్లకు మరింత అంటే ఎందుకు వేయాలనుకుంటారమ్మా? మనం అందరం మంచిగా ఉండాలి చేసిన కాబట్టి. అంటే మీకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఏమేం పథకాలు వచ్చినాయి? మీకు తిప్పక ఏం లేకుండా చూసుకుంటున్నాం, మనకి ఏది కావాలో సాయం చేస్తున్నాం. అంతే అభివృద్ధి చేసుకోవాలి. మళ్ళా గృహలక్ష్మి నువ్వు ఆగ గోడలు లేపుకున్నా కానీ 3 లక్షలు ఇస్తారు. మళ్ళీ ఇంకోటి ఏమదంటే ఇది గ్యాస్ సన్న బియ్యం మళ్ళీ అసెంట్ బాంబులు ఉన్నాయి. ఆడ నీ పేరు మీద ఎక్కడుంది కదా? ఎక్కడెక్కడిది? నాకు ఏమీ లేదు. లేకపోయినా ఇచ్చేస్తారు. సరేనా, మళ్ళీ 5000 పింఛన్ వస్తుంది సన్న బియ్యం. సరేనా, ఏమవుతాం నాకు తెలుసు, నీకు ఒకటి చేయాల్సి ఉన్నది అది చేస్తాను. నాకు తెలుసు నేను చేసి చేసే నమస్తే. ఏం పేరు? సంతోష్. ఇక్కడ అన్నగారు సంతోష్ గారు ఉన్నారు. అంటే ఇప్పుడు అందోల్ గ్రామంలోనే ఇప్పుడు ప్రచారం కొనసాగింది కాబట్టి ఎట్లా ఉంది ప్రచారం, ప్రజలు ఎలాంటి అవగాహన కల్పించారు దానికోసం తెలుసుకుందాం. ఇక్కడ ఫోర్త్ వార్డు ఫిఫ్త్ వార్డు భారీ మెజారిటీతో టిఆర్ఎస్ కి మంచి స్పందన ఉన్నది. ఏ పథకాలు అద్భుతమైన పథకాలు టిఆర్ఎస్ వి పత్తి కూడా మంచి స్పందన, ప్రతి ఒక్కరి దగ్గరికి పోతే కూడా ఎంత ఆప్యాయతంగా వాళ్ళు స్వచ్ఛందంగా మాకు కంపల్సరీ ఓట్లు 100% ఏ ఇంట్లో పోయినా కానీ మాకు ఓట్లు వేస్తేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాకు ఫుల్ మెజారిటీ ఈ 5th వార్డు లోపల ఫుల్ మెజారిటీ వస్తుంది. అక్కడక్కడ వాళ్ళు వీళ్ళు అంటే కొంత మటుకు భారీ మెజారిటీ తోటి 5th వార్డును మేము ఓట్లు వేయించుకుంటాం. వాళ్ళు వేసేటందుకు సిద్ధంగా ఉన్నారు. ఏ అటువంటి ఆశ లేకుండా వాళ్ళు కంపల్సరీ ఓట్లు స్వచ్ఛందంగా వచ్చి వేయడానికి, ఏ ఆశ లేకుండా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. జై టిఆర్ఎస్, జై కేసీఆర్. కారు గుర్తుకే మన ఓటు. క్రాంతన్నను భారీ మెజారిటీ తోటి ఈసారి గెలిపించుకుంటామని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు పట్టణ అధ్యక్ష ఇప్పుడు ఈ అందోల్ పరిధిలోని ఎట్లా మీకు వచ్చి చూసారు కదా, ఎలాంటి స్పందన అనిపించింది? అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో భారీ స్థాయిలో అందరూ ఇంటింటికి పోతుంటే మనము పథక వాళ్ళే చెప్తారు మనము పథకాల గురించి. మేము ఇవాళ కేసీఆర్ ఓటేస్తున్నాం,
దానికి మనం కారు కొడుతూ ఓటేయాలని వాళ్ళే చెప్తారు. స్వచ్ఛందంగా వచ్చి ఈ కారు ఈ ప్రభంజనం చూసి భారీ మెజారిటీతో మేము గెలిపించుకుంటామని ఈ అందోళన ఘట నుంచి మరి ఒకసారి కారు కొడుతూ ఓటేసి కాంతనను గెలిపించుకుంటాము, కేసీఆర్ కు గిఫ్ట్ ఇస్తామని కూడా అందరి మన్నలతోని కారు కొడుతూకే మన ఓటు. అంటే జై తెలంగాణ ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారు ఈ అందోళన చూపేట మున్సిపల్ పరిధిలోని అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఎంత మెజారిటీ ఇవ్వబోతుంది? భారీ మెజారిటీ అంటే లాస్ట్ టైం ఒక 16,000 వచ్చింది, ఈసారి ఒక 35,000 మెజారిటీతో ఇవ్వగలుగుతున్నామని మేము ఈ నరసన్న ముచ్చట్లతో చెప్తున్నాము. ఈ ప్రజల ఆదరణ చూసి వేరే పార్టీలు కంగు తిని దెబ్బతినే శక్తిగా పడ్డ దినాలు నడుస్తున్నాయి. కాబట్టి మనము భారీ మెజారిటీతోని మేము ఈ అందోళన ప్రజలు అందరూ కారు గుర్తుకే ఓటు వేస్తారు, స్వచ్ఛందంగా వచ్చి ఓటేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు అందోళన జోపేట మున్సిపల్ పరిధిలోని అందోళన గ్రామంలో 4వ వార్డు మరియు 5వ వార్డు 6వ వార్డులో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఏదైతే మేము మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లను తీసుకొని మేము ఇల్లు తిరుగుతుంటే మంచి స్పందన ప్రజల నుండి రావడం జరుగుతుంది. దీన్ని చూసి ఏదైతే ఎదుటి పార్టీ వాళ్ళు దిమ్మ తిరిగి పడిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏదైతే మేము ఆందోళన నియోజకవర్గంలో 30,000 మెజార్టీ రావడం తథ్యము, అదేవిధంగా అందోళన చూపేట మున్సిపల్ పరిధి నుండి 3,000 మెజార్టీ మేము తప్పకుండా ఇచ్చి భారీ మెజార్టీ తోటి కాంతన్న గారిని గెలిపించుకుంటాం. అదేవిధంగా ఈసారి మూడవసారి దామోదర్ గారిని తెలంగాణ వచ్చిన తర్వాత ముచ్చటగా మూడవసారి ఓడగొట్టడం తథ్యం. అదేవిధంగా కాంతన్న గారిని రెండవసారి భారీ మెజార్టీ తోటి గెలిపించుకుంటాం. అయితే మాజీ మన ఎంపీ రమణ గారు ఉన్నారు, అయితే ఆయన కూడా ఈరోజు గ్రామంలో అందరు గ్రామంలో తిరగడం జరిగింది. అంటే ఎన్నో అనుభవాలు ఉంటాయి, కాబట్టి ఒకసారి ఆయన సహాయం కూడా తీసుకుందాం. ఈరోజు అందరూ 4వ వార్డు 5వ వార్డులో మరి ప్రజలను ఉద్దేశించి వారి గతంలో చేసినటువంటి ఈ యొక్క కాంతన్న గారి సేవలు ఎలా ఉన్నాయి, మరి ఈ రోజు మేనిఫెస్టో మరి రాబోయే ఎలక్షన్లో గవర్నమెంట్ ఇచ్చే ఫలాల గురించి మరి మేనిఫెస్టోని ప్రతి ఇంటింటికి చెప్పి వారి యొక్క స్పందన కోసము రావడం జరిగింది. మరి ప్రజలైతే స్పందన గతం కంటే ఈరోజు ఈ సంవత్సరం పెట్టినటువంటి పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ఈ పథకాలు మేము ఆకర్షణవంతమై మరి గతం కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ప్రజలను కూడా రాబోయే రోజుల్లో కాంతన్న గారు కలుపు పెట్టుకొని చూసుకుంటున్నా అని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మయాటీ కో ఆప్షన్ నంబర్ ఉన్నారు, అన్నా చెప్పండి అన్న. హిందీ మే బాత్ కరూ, ఓకే హిందీ మే బాత్ కరే తో మెసేజ్ భీ క్యా హై చలా. మైనారిటీ కో ఆప్షన్ నంబర్ అబ హమారా పాస్ హై, ఉన్సే భీ బాత్ కరేంగే ఏక బార్. హాన్ వహీ హమ్ ఆజ్ జో హై నా అందోల్ కే గావ్ మే చౌథే ఔర్ పాంచ్వే వార్డ్ మే క్యాన్వేసింగ్ కే లియే ఆయే థే ఔర్ బహుత్ అచ్చా రెస్పాన్స్ హై లోగో కా ఔర్ సబ్ లోగ్ జో హై నా హమ్ బగైర్ బోలే జో హై నా కార్ కో ఓట్ డాల్ దేతే బోల్ కే బోల్ రహే హై.